వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తయారు చేసుకునే రుచికరమైన బ్రెడ్ పకోడా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకొని 1/4 టీ స్పూన్ వాంబును బాగా నలుపుకొని వేసుకోవాలి. తరువాత 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 2 లేదా 3 చిటికల బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఉండలేమీ లేకుండా బాగా మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఇలా పిండి గరిటకి ఇలా అంటుకునేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు 2 మీడియం సైజువి తీసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ 1, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ చిన్నది 1, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 3 లేదా 4 టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది. చేత్తో కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. దీనికి గ్రీన్ చట్నీ కానీ లేదా గ్రీన్ చిల్లీ సాస్ని కానీ రాసుకోవాలి. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు వైట్ బ్రెడ్తోనైనా చేసుకోవచ్చు. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి బంగాళదుంపను ఇలా పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన వేరొక బ్రెడ్ స్లైస్ను పెట్టుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిలో ముంచుకోవాలి. ఇలా అన్ని వైపులా శనగపిండి అంటుకునేటట్లుగా ముంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకొని ఈ బ్రెడ్ పకోడాని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పకోడాలను తయారు చేసుకోవాలి. బ్రెడ్ పకోడా రెడీ అయ్యింది. దీనిని టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.